వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసరికి మనకి సాటర్డే ఎఫ్ఎల్ కి సంబంధించిన ప్రోమో అయితే వచ్చిందనమాట. వీడియో ప్రోమో గురించి ఫుల్ డీటెయిల్ గా మాట్లాడుకుందాము. మీకు ఈ వీడియో క్లియర్ గా అర్థం కావాలంటే ముందుకి ప్రోమో చూసినట్టు ప్రోమో చూస్తే ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇంకా ప్రోమో కావాలి కొన్ని లీక్స్ పెట్టిన వాళ్ళ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరగబోతుందని కూడా మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ పై సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక ఒక వీడియో చేశాను అనమాట, ఏంటంటే అమర్ చెప్పి నిజంగానే రెడ్ పాస్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు అనమాట. నిజంగానే అమర్కి రెడ్ పాస్ ఇచ్చారా లేదా ఆయన ఒక వీడియో చేశాను అనమాట. వీడియో చూడకపోతే ఛానల్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వీడియో అయితే వచ్చిందనమాట. ఇంకా వీడియో లైక్ అయితే ముందుగా లైక్ చేయండి. ఇప్పుడు ప్రోమో వీడియో లాగా తెలుదాము. మనకు ఓపెన్ చేయగానే మనకి ఏంటంటే మన నామినేషన్స్ లో వాళ్ళు ఏదైతే సెటప్ ఉందంటే టైల్స్ ని మొదలు కొట్టి సెటప్ ఏదైతే ఉందో సేమ్ అదే సెటప్ అయితే స్టేజ్ మీద ఉందనమాట. మనకి వెంటనే షాప్ అనైతే మనకి కన్ఫెక్షన్ రూమ్ అయితే పిలిచారు. ఏంటంటే ఒక్కొక్కరిని కూడా కన్ఫెక్షన్ రూమ్ పిలిచి అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఏంటంటే షాప్ అని వచ్చేసరికి కన్ఫెక్షన్ రూమ్ అయితే పిలిచారు. కన్ఫెక్షన్ రూమ్ పిలిచి మనకి ఏంటంటే ఒక వీడియో అయితే చూపించారు అనమాట. ఏంటంటే ఆ వీడియోలో ఏముందంటే శనివారం మొత్తం నా డౌట్ అని క్లారిఫై చేసుకుంటా, లేదా నా పేరు శోభా శెట్టి కాదని చెప్పేసి అంత కదా ఒక వీడియోలో ఆ వీడియో చూపించారు అనమాట. నీ పేరు శోభా శెట్టి, నీకు ఏం డౌట్ ఉందో చెప్పు అని చెప్పేసి అంటే శివాజీ గారు ఫేవరిజం అంటారా నచ్చట్లేదు సార్, దాని గురించి క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పింది అనమాట. దీని గురించి మాట్లాడారు. అంతేకాకుండా ఎవరిని ఆ రోజు బాల్ స్టార్ట్ ఏదైతే ఉందో ఎవరిని బయటకు లాక్కురావడం దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా అసలే వాళ్ళ బిగ్ బాస్ హౌస్ ఏం జరగబోతుందంటే అదే లీక్స్ ప్రకారం మన టీవీలో వచ్చేసరికి మనకి నాగంగా చూస్తారు కదా, అక్కడ ఏంటంటే మారుతి సుజుకి సంబంధించినటువంటి ఒక యాడ్ అయితే జరిగింది అనమాట. అక్కడ వచ్చేసరికి రెండు టీంలు అయితే విడదీయడం జరిగింది. మనకి వచ్చేసరికి ప్రశాంత్ అమరదీప్ అదేవిధంగా ప్రియాంక వీళ్ళ ముగ్గురు ఒక టీం అనమాట. వీళ్ళ ముగ్గురు ఇంకా మిగతా ముగ్గురు ఒక టీము, ఇంకొకళ్ళు అయితే సంచాలక్ అనమాట. ఏంటంటే మనకి శివాజీ గారు వచ్చేసరికి సంచాలక్, మనకి దీంట్లో వచ్చేసరికి మనకి ప్రియాంక వాళ్ళ టీం అయితే నెగ్గడం అయితే జరిగింది. వచ్చేసరికి మనకి ఇంకా ప్రోమోలు ఏం చూపించారంటే మనకి సెకండ్లో ఎవరిని అయితే క్వశ్చన్ చేయడం అయితే జరిగిందంటే ఎవరు ఏదైతే మనం శోభని చీకు అని చెప్పేసి అన్నాడో దాని గురించి అయితే బాగా మాట్లాడడం అయితే జరిగిందనమాట. నేను సరిగ్గా మాట్లాడలేమో అనుకుంటే లాస్ట్ ఫైనల్ వీక్ కాబట్టి సరిగ్గా మాట్లాడలేమో అనుకున్నాను, కానీ చాలా నైట్ మమ్మల్ని రొడ్డ చేశారనమాట. నెక్స్ట్ ప్రోమో వచ్చిన తర్వాత వీడియో రివ్యూ చేస్తాను. మీకు ఒక లైక్ చేసి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.